అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఆ రోజు కూడా కాంట్రాక్టర్ని మార్చడం తప్పు. నేను కాంట్రాక్టర్ని మార్చలా, మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్యాన్ స్ట్రైక్ ఇచ్చారు, ట్యాన్ స్ట్రైక్ చేయలేకపోయారు. అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు ఇచ్చేసాం కేంద్రం పర్మిషన్తో. కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్కు పనిచేస్తామని నవయుగ ముందుకు వచ్చారు. ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయుగకి ఇచ్చాం, అప్పుడు ఇచ్చాం, అది కూడా కేంద్ర అనుమతితో. అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు. కనీసం ఆ వర్క్లో ఆ డబ్బులు ఒక పని చేసి ఉంటే అది వేరే విషయం. అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేరు లేదు, అటువంటి కోర్ట్ ఎవరి ముందు ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు. ఇన్ రిటర్న్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, రివర్స్ టెండరింగ్. మళ్ళీ ఏం కండిషన్ పెట్టారు, అన్నీ మీరు కానీ సైటు అన్నీ కానీ ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం. ఇప్పుడు ఏమంటారు, మీరు ఫుల్ఫిల్ చేయలేదు, మేము ఇవ్వలేదు. అసలు ప్రాజెక్టే మునిగిపోయింది, మాకే సంబంధం, మేము రాకపోయిపోయి మునిగిపోయింది. యూ కెన్ అండర్స్టాండ్ లిటిగేషన్. అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పాత వాడిని కొత్త వాడిని ఇద్దరు తీసుకొస్తున్నారు, డ్యామేజ్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు అడగాలి, హౌ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియట్గా ఆలోచించుకోవాలి కదా. నువ్వైతే ఏం చేసి ఉంటావు, సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందిరా ఇది, కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా. మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు, లెక్క పెట్టుకోకుండా మార్చేశాడు. మార్చేస్తాను ఒక మాట అన్నాడు, ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు, బెగ్ అన్నాడు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. కనీసం అభయన్స్లో పెట్టమని అడుక్కున్నాడు, అభయన్స్లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని, నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు. ప్రాజెక్ట్ వాళ్ళది, వాళ్ళ ప్రాజెక్ట్ నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెండరింగ్ పెట్టి గోదావరిలో ముంచేయడం ఎంత ద్రోహం అండి. అది అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా, బాధ్యత లేదా? అదే నేను చెప్పింది, వాళ్ళ మీద పెట్టారు, అందరి మీద. సార్ సార్ గత మీరు మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టి సీమని మీరు కట్టారని మీరు కట్టారనే గత మూడేళ్లుగా వాళ్ళు వాడుకోలేదు, చివరి రెండేళ్లు తప్పని సర్వీసులు వాడుకున్నారు, ఇప్పుడు పట్టి సీమను మరోసారి ఉపయోగించుకోబోతున్నారా? ఎందుకంటే కృష్ణా డెల్టాకి 5 ఏళ్ళు మీ హయాంలో బాగా ఉపయోగపడింది. అది కాదు, అది ఉపయోగపడితే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? పట్టి సీమ ఉపయోగించుకోవాలి, పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి, అది కూడా ఉపయోగించలేదు. పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి. పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏ నేరకు నీళ్లు ఇవ్వలేకపోయారు, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల, అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జీటీ వాళ్ళు ఫైన్ వేసి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఎనివే, మీరు మీ బాధ్యత మీరు చేయండి, ప్రజల్లోకి చర్చ చేయాలి. రేపటి నుంచి అందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఇస్తారు, అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏం చేయాలని మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం. ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని, ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది. ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఎలక్షన్లో కూడా చెప్పాం, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా, ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎన్నికల్లో చర్చ జరిగింది. దాని ఫలితమే 11 సీట్లు ఇచ్చారు, ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది. కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు, ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చేసిన పనులు 5 ఏళ్ళు, అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి. అది 10 ఏళ్ళు ఎంటాడుతుందా, 20 ఏళ్ళు ఎంటాడుతుందా, 30 ఏళ్ళు ఎంటాడుతుందా, కాలమే చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, భద్రత ఎంతమంది ఉన్నారు, 946 మంది, 86 మంది. ఒక ముఖ్యమంత్రికి 986 మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి, అది కూడా పరదాలు. మళ్ళా
నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు. ఏంటో ఏమొచ్చింది మీకు పిచ్చి పట్టింది అంటే అలవాటు అయిపోయింది సార్ అంటున్నారు. పరదాలు ఏంటి, చెట్లు కొట్టడం ఏంటి? లేదు, ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే, ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు. నేను పోతూ పోతూ 2 నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు, ఏం కొంపలు కోల్పోవు, నేను నిలబెడతాను, వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను. నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని, అంటే నాకు కూడా గేజ్ చేయడం ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి. మీకు కూడా చెప్తున్నా, మా మంత్రులు కూడా చెప్పా, క్యాబినెట్లో కూడా చెప్పా, సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. మనమేమి రాజులం కాదు, లేకపోతే డిక్టేటర్లు కాదు. ఇష్టానుసారంగా చేయడానికి ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నా. 1 by 1 చేయాలి కదా అంటున్నా. నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది, నేరాలు చేయడానికి పొలిటికల్ నేరస్తులకు అందరికీ ఉన్నాయి, అన్ని రివ్యూ చేస్తాం. కేసులు వేసారు వేరే పనులు అంటే వాళ్ళందరికీ మిమ్మల్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి, వాళ్ళకు రాష్ట్రానికి దోపిడీ చేయాలా, చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం. ఈరోజు నా ఉద్దేశం పోలవరానికే కన్ఫైన్డ్ కండి, మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం, ఇంకా చాలా టైం ఉంది. థ్యాంక్ యూ అని అంటారు.